सब्सक्राइब कीजिए AHN न्यूज एंड एंटरटेनमेंट चैनल पर और जुड़े रहिए हमारे साथ। मीडिया मित्रुलंदरिकी नमस्कारम। बीजेपी पार्टी नायकुलु दुब्बाकलो డిపాజిట్ కూడా దక్కదనేటువంటి ఒక ఫ్రస్ట్రేషన్లో రోజుకొక కొత్త నాటకాలకు తెరలేపుతా ఉన్నారు. ముఖ్యంగా గత కొంతకాలం గోబల్స్ ప్రచారం, అవాస్తవాలను ప్రచారం చేస్తూ రాజకీయంగా అబద్ధాల పునాదుల మీద 4 ఓట్లు సంపాదించుకోవాలని వారు చేసేటువంటి ప్రయత్నాన్ని టిఆర్ఎస్ పార్టీ మేము గట్టిగా తిప్పికొట్టడం జరిగింది. వారు చెప్తున్నటువంటి పెన్షన్లలో 1600 ఇస్తున్నామని, కేసీఆర్ కిట్లో 6000 రూపాయలు ఇస్తున్నామని, అదేవిధంగా ఈఎస్ఐ హాస్పిటల్ శాంక్షన్ అయితే అది గజ్వేల్కి పోయిందని, పాలిటెక్నిక్ కాలేజ్ ఏదో శాంక్షన్ అయితే సిద్దిపేటకు పోయిందని, ఒక అబద్ధాల పునాదుల మీద అవాస్తవాలను గోబల్స్ను ప్రచారం చేస్తూ గత కొంతకాలంగా బీజేపీ చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని మేము చాలా గట్టిగా తిప్పికొట్టి మీరు వాస్తవాలుంటే రండి బస్ స్టాండ్ దగ్గరనే కూర్చొని మాట్లాడదాం, ప్రజల మధ్య మాట్లాడదాం అంటే డిఫెన్స్లో పడిపోయినారు. దాంతోపాటు గత 3-4 రోజులుగా మీరు చూస్తూ ఉంటే బీజేపీకి చెందినటువంటి గ్రామ శాఖలు ఒక్కొక్కటిగా ఖాళీ అయిపోతూ ఉన్నాయి. ఒక దౌలతాబాద్ మండలంలో 6 గ్రామాలకు చెందిన బీజేపీ గ్రామ శాఖలు మొత్తం కూడా టిఆర్ఎస్ పార్టీలో విలీనమయ్యాయి. అదేవిధంగా ఈరోజు బీజేపీ మిరుదొడ్డి మండల పార్టీ అధ్యక్షులు నరసింహారెడ్డి గారు కూడా ఈరోజు పార్టీలో చేరడం జరిగింది. ఆయనతో పాటు చాలామంది సీనియర్ నాయకులు, గతంలో ఐలయ్య గారు, వారు కూడా పార్టీలో చేరడం జరిగింది. తోగుట మండలంలో హనుమంత్ రెడ్డి గారు కూడా బీజేపీ పార్టీకి, వారితో పాటు చాలామంది రాజీనామా చేసి టిఆర్ఎస్ పార్టీలో చేరినారు. సో బీజేపీ ఒక ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళి అసలు గ్రామాలు గ్రామాలే బీజేపీ పార్టీ ఖాళీ అయిపోతూ ఉంది, తిరగడానికి కార్యకర్తలు కూడా దొరకని పరిస్థితి ఉంది. నామినేషన్ వేసుకుంటే కరీంనగర్ నుంచి కిరాయి కార్యకర్తలను, పక్క జిల్లాల నుంచి పక్క నియోజకవర్గాల నుంచి కార్యకర్తలు తెచ్చుకొని నామినేషన్ వేసినటువంటి పరిస్థితి దుబ్బాకలో బీజేపీది. సో వాళ్ళు ఈ ఫ్రస్ట్రేషన్ నుంచి బయటపడి ఏదో రకంగా ప్రజల దృష్టి మరల్చాలి, రాజకీయంగా లబ్ధి పొందాలని చెప్పి ఈ యొక్క నాటకాలకు వాళ్ళు తెరలేపుతున్నట్టుగా కనబడతా ఉంది. ముఖ్యంగా ఈరోజు నాకు కూడా ఉదయం నుంచి ఆ సోషల్ మీడియాలో వస్తున్నటువంటి దాన్ని, టీవీల్లో వస్తున్న దాన్ని చూసి 8 చోట్ల నిజంగానే రైడ్ అయిందేమో అనుకున్నా. ఇందాక ఒక అరగంట క్రితం పోలీస్ కమిషనర్ గారి ప్రెస్ కాన్ఫరెన్స్ విజువల్ చూస్తే అర్థమైంది 3 చోట్ల రైడ్ అయిందని చెప్పి వచ్చింది. నేను ఈరోజంతా చేగుంట మండలంలో మిర్దొడ్డి నుంచి వెళ్ళి అక్కడ పర్యటిస్తూ ఉంటే 3 చోట్ల రైడ్ అయిందని అన్నారు. ఉదయం మధ్యాహ్నం పూట మా రాయందర్స్ గారు, చైర్మన్ గారు మాట్లాడి మా ఇంట్లో రైడ్ అవుతుంది సార్ అని అన్నారు. అంటే మరి చూసుకో వెళ్ళే అని చెప్పిన నేను. సో ఇప్పుడు నేను చేగుంటలో కూడా వస్తూ ఉంటే అక్కడ ఇబ్రాహింపూర్ గ్రామానికి చెందినటువంటి నారాయణరెడ్డి, మాజీ కోఆపరేటివ్ చైర్మన్, టిఆర్ఎస్ పార్టీ నాయకుడు నారాయణరెడ్డి ఇంటి మీద కూడా ఈరోజు రైడ్ అయింది. అక్కడ బీజేపీ నాయకులు కంప్లైంట్ ఇస్తే చేగుంట మండలం ఇబ్రాహింపూర్ గ్రామంలో నారాయణరెడ్డి అనేటువంటి మాజీ కోఆపరేటివ్ చైర్మన్ ఇంటి మీద కూడా ఈరోజు పోలీసులు రైడ్ చేసినారు, మేము అక్కడ సేకరించినాం. మా మున్సిపల్ చైర్మన్ రాజనర్స్ గారు, సిద్దిపేట చైర్మన్ గారి మీద మరి ఎవరు కంప్లైంట్ ఇచ్చారు నాకు తెలియదు, కానీ ఆయన ఇంట్లో లేనప్పుడు, వాళ్ళ ఇంట్లో మహిళలు మాత్రమే ఉన్న సమయంలో కూడా అక్కడ కూడా పోలీసులు రైడ్ చేసి ఇల్లు పూర్తిగా కూడా చెక్ చేస్తే కూడా మేము ఇక్కడ మా రాజనర్స్ గారి కుటుంబ సభ్యులు పూర్తిగా సహకరించి దాదాపు గంటన్నర సేపు వాళ్ళు సహకరించినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈరోజు మీరు చూస్తే 2 చోట్ల బీజేపీ అభ్యర్థి కుటుంబ సభ్యుల మీద రైడ్ అయింది, 2 చోట్ల టిఆర్ఎస్ పార్టీ నాయకుల ఇళ్లపైన కూడా రైడ్ అయింది. అందులో ఒకరు నాకు ప్రధానమైనటువంటి అనుచరుడు, సిద్దిపేట మున్సిపల్ చైర్మన్ ప్రథమ పౌరుడి ఇంటి మీద కూడా రైడ్ అయింది. ఈ చేగుంట మండలం ఇబ్రాహింపూర్లో నారాయణరెడ్డి గారింటి మీద రైడ్ అయింది. ఇప్పుడు నేను వస్తుంటే కూడా భూంపల్లి ఎక్స్ రోడ్ దగ్గర మా ఎంపీ గారి కారు, నా కారు కూడా చెక్ చేసినారు. మొన్న కూడా తొగుట మండలంలో నా కారు చెక్ చేసినారు. మా అభ్యర్థి సుజాత గారి కారు కూడా చెక్ చేసినారు. సో ఎన్నికల్లో సమయంలో అధికారులు పోలీసులు తమ యొక్క విధి నిర్వహణ వారు చేస్తారు. అభ్యర్థులుగా, బాధ్యతాయుతమైన రాజకీయ పార్టీలుగా
బాధ్యతాయుతమైనటువంటి ప్రజా ప్రతినిధులుగా రాజకీయ నాయకులుగా పోలీసులకు అధికారులకు సహకరించాల్సి ఉంటుంది కానీ ఇక్కడ మీరు చూసినట్లయితే ఇప్పుడు పోలీస్ కమిషనర్ గారి స్టేట్మెంట్ ఇప్పుడు నేను చూశాను పోలీస్ అధికారులు చెప్పినారు క్లియర్ గా ఏం చెప్తున్నారు మాకు వచ్చిన సమాచారం మేరకు మేము ఇంటికి వెళ్లి సర్చ్ చేస్తే మాకు డబ్బులు దొరికినాయి మా దగ్గర మొత్తం వీడియో ఫుటేజ్ ఉంది ఆ వీడియో ఫుటేజ్ ఆధారంగా జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఆధ్వర్యంలో పంచనామా చేసి మేము ఆ డబ్బులు సీజ్ చేయడం జరిగింది हमारे एचएन न्यूज़ को सब्सक्राइब करिए ताकि आपको नोटिफिकेशंस आते रहे वक्त पर।